చెన్నై నుంచి విజయవాడకు వెళ్తున్న మినీ కంటైనర్ లారీ ప్రమాదవశాత్తు రైల్వే వంతెనపై నుంచి అదుపు తప్పి రైల్వే ట్రాక్ పై పడిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరులో జరిగింది. చెన్నై వైపు నుంచి ఇంజిన్ ఆయిల్ డబ్బాలతో లారీ విజయవాడ జాతీయ రహదారిపై కోవూరు పట్టణ పరిధిలో రైల్వే వంతెనపై వెళ్తున్న సమయంలో ముందు ఉన్న వాహనాన్ని అధిగమించేటప్పుడు అకస్మాత్తుగా పక్కకు రావడంతో అదుపు తప్పి వంతెనపై నుంచి రైల్వే ట్రాక్పై పడింది. ఈ సమయంలో గోరఖ్పూర్ నుంచి త్రివేంద్రం వెళ్తున్న రాఫ్తా సాగర్ ఎక్స్ప్రెస్ లారీ క్యాబిన్ను ఢీకొట్టి కొంత దూరం వెళ్లి నిలిచింది. తరువాత పడుగుపాడు రైల్వే స్టేషన్లో నిలిపి అధికారులకు సమాచారం అందించారు. రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని తొలగించే చర్యలు చేపట్టారు. ఈ సంఘటన కారణంగా రైళ్లకు అంతరాయం కలిగింది. డీజిల్ ట్యాంక్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోస్తా తీర ప్రాంతాలకు తుఫాన్ హెచ్చరిక, రానున్న రోజుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు. వైసీపీ తీరును తప్పుపడుతున్న మంత్రి సోమిరెడ్డి, ఎంపీల రాజీనామాతో ప్రయోజనం లేదంటూ వ్యాఖ్య. రైల్వే వంతెనపై నుంచి పడిపోయిన కంటైనర్, పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు. పంచాయతీ దినోత్సవ వేడుకల్లో నేతల ఆగ్రహం, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.